సో టీఎల్సీలో రోమన్ రీన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ అయితే చాలామంది ఎంజాయ్ చేశారు అండ్ మీకు చాలామందికి ఆ మ్యాచ్ కూడా నచ్చింది కాబట్టి ఇమాజిన్ చేసుకోండి ఇంకొకసారి వాళ్ళ ఇద్దరు మ్యాచ్ స్టీల్ కేజ్లో అవుతే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇదే మ్యాచ్ మనకి ఈ వీక్ జరగబోయే స్మాక్డౌన్కి రివీల్ అయిపోయింది అంటే కన్ఫర్మ్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను జస్ట్ మ్యాచ్ గురించే కాదు ఈ మ్యాచ్ విన్నర్స్కి కూడా కొంచెం మంచి స్పాయిలర్స్ అనేవి లీక్ అయ్యాయి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో బ్రాంజ్ స్టోమెన్ రిటర్న్ అండ్ అలాగే లెజెండ్స్ మనకి రిటర్న్ చేయబోతున్నారు ఇంకో 2 వీక్స్ అవుతా జరగబోయే మండే నైట్ రాలో సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్ సో గైస్ మన వీడియోని షేర్ చేద్దాం నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తో సో గైస్ ఈ షో అయితే అసలు ఎవరికి నచ్చలేదు అండ్ అందరూ కూడా సోర్సెస్లో ఇదే అంటున్నారు మనకి మెయిన్ ఈవెంట్లో జరిగిన మ్యాచ్ తప్ప ఏ సెగ్మెంట్ పైన ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు అనో ర్యాండ్ న్యూటన్ అండ్ అలెక్సా బ్లిస్ వాళ్ళ స్టోరీ లైన్ కొంచెం బాగుండే బట్ గైస్ సెగ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే అందరు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోయాక ఆ సెగ్మెంట్ అన్నది వచ్చింది ఒకటి దాని మెయిన్ ఈవెంట్లో పెట్టే ఉండే లేదంటే షో స్టార్టింగ్ అప్పుడే కొంచెం హైప్ బిల్డ్ చేయాలంటే వీళ్ళు స్టార్టింగ్లోనే ఆ ప్రోమో పెట్టేది ఉండే బట్ ఇక్కడ రిట్రిబ్యూషన్ మ్యాచ్లతో ఇక్కడ మొత్తం ఆడియన్స్ ఇంట్రెస్ట్ అంతా పోయాక అప్పుడు వాళ్ళు ర్యాండ్ న్యూటన్ వాళ్ళ సెగ్మెంట్ని స్టార్ట్ చేశారు సో ఇదొక మిస్టేక్ ఏడబ్ల్యూ నుంచి అండ్ ఇప్పుడు మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకి నిన్న జరిగిన మండే నైట్ రాకి 1.691 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది అంటే గైస్ ఇక్కడ కొంచెం ఏదో లక్ బాగుంది డబ్ల్యూడబ్ల్యూది ఎందుకంటే కొంచెం వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ జరిగిన మండే నైట్ రాకి 1.526 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొక్కింది సో అసలు ఫ్యాన్స్కి ఏం నచ్చిందో ఏమో కానీ ఇక్కడ అయితే వ్యూవర్షిప్ పెరిగింది వీళ్ళు ఇంకా షోస్ని మ్యాచెస్ని అండ్ ఇక్కడ ఫ్రీ ఏజెంట్స్ లాగా ఉన్న వెస్లర్స్ని కొంచెం బాగా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వ్యూవర్షిప్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది సో లెట్స్ ఇంకా విన్స్ మెక్మెన్ ఇలా ఎన్ని రోజులు చేస్తారో అండ్ ఇప్పుడైతే మనం కొంచెం వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అయ్యే మాటల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నెక్స్ట్ మనకి 2 వీక్స్ అవుతా జరగబోయే మండే నైట్ రాలో ఒక థీమ్ జరగబోతుంది అంటే మొత్తం లెజెండ్స్ నైట్ అని ఒక మొత్తం ఆ థీమ్లోనే ఉంటుంది మండే నైట్ రా అండ్ ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమస్ అంటే లెజెండ్స్ అనుకోండి సో వీళ్ళు మనకి చూడడానికి దొక్కుతారు అండ్ గైస్ వీళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి వ్యూవర్షిప్ తగ్గుతుంది కాబట్టి ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు లెజెండ్స్ని తీసుకొని వస్తున్నారు అండ్ గైస్ అలానే మీకు ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చేస్తాను ఇక్కడ వీళ్ళ లెజెండ్స్తోనే ఉంది ఇది కూడా ఇది ఏంటంటే గైస్ మనకి 23rd December రోజు అంటే ఇక్కడ మన ఇండియాలో 24th అనుకోండి సో అక్కడ మొత్తం సోషల్ మీడియాస్లో పోల్స్ అయితే ఆల్రెడీ పెట్టేశారు ఎందుకంటే మనకి WWE 2020 స్లామీ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో అసలు ఈసారి జరుగుతుందా లేదా అని అనుకున్నాం ఒక సెకండ్ వరకు బట్ ఇక్కడ అవుతుంది అండ్ గైస్ ఇక్కడ మీకు కేటగిరీస్ చెప్పేస్తాను మనకి మూమెంట్ ఆఫ్ ద ఇయర్ బ్రేక్అవుట్ స్టార్ ఆఫ్ ద ఇయర్ రింగర్ ఆఫ్ ద ఇయర్ మ్యాచ్ ఆఫ్ ద ఇయర్ సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్ సో ఈ కేటగిరీస్లో మనకి అవార్డ్ సెషన్స్ చూడడానికి దొరుకుతాయి అండ్ ఇది జస్ట్ మండే నైట్ రా కాదు స్మాక్ డౌన్ అండ్ రా రెండు బ్రాండ్స్ కంబైన్లో మనకి అవార్డ్ సెషన్ చూడడానికి దొరుకుతుంది సో ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి గైస్ ఈ కేటగిరీస్కి అకార్డింగ్ ఏ సూపర్ స్టార్కి ఏ అవార్డ్ రావాలో కింద నాకు కామెంట్ చేసేయండి అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మనకి లెజెండ్స్ నైట్ ఎడిషన్లో జరిగే మండే నైట్ రాకి ఏ లెజెండ్స్ వస్తారో వాళ్ళ గురించి కొన్ని నేమ్స్ అయితే బయటకు వచ్చాయి వీళ్ళు మనకు పక్కా కనిపిస్తారని సో వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీవ్ ఆస్టిన్ హల్క్ హోగన్ రిక్ ఫ్లేర్ బుకర్ టీ మికీ జేమ్స్ బిగ్ షో అండ్ అలాగే SGT స్లాచ్డ్ IRS కార్లిటో ద బూగీ మ్యాన్ సో అందరు అడుగుతున్నారు బూగీ మ్యాన్ ఎప్పుడు రిటర్న్ చేస్తారని చూడండి గైస్ ఇక్కడ 2 వీక్స్ తర్వాత మళ్ళీ బూగీ మ్యాన్ కూడా మనకు కనిపిస్తారు అండ్ అలాగే మార్క్ హెన్రీ ఐవరీ జాక్లిన్ జెఫ్ జెరెట్ మెలీనా అండ్ అలీషా ఫాక్స్ సో గైస్ ఈ నేమ్స్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయాయి వీళ్ళు మనకి చూడడానికి దొరుకుతారు మండే నైట్ రాలోనో అని సో 2 వీక్స్ తర్వాత మనకి మళ్ళీ లెజెండ్స్ రెయిన్ పడబోతుంది సో లెట్స్ సీ ఈసారి అన్న వీళ్ళ రేటింగ్స్ ఇంక్రీజ్ అవుతాయో లేదో అండ్ అలానే గైస్ వీళ్ళు ఏదో అసెంబ్లీ పెట్టినట్టు మొత్తం లెజెండ్స్ తెచ్చి ఒక రింగ్లో పెట్టే కన్నా వీళ్ళు ఇంకేమన్నా స్పెషల్గా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనం కొంచెం NXT గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మనకి రేపు జరగబోయే NXTలో ఒక రిటర్నింగ్ సూపర్ స్టార్ రాబోతుంది అండ్ అలాగే మనకి ఒక టైటిల్ మ్యాచ్ కూడా ఫిక్స్ అయిపోయింది సో అన్నిటి గురించి క్లియర్గా చెప్పేస్తాను సో గైస్ రేపు జరగబోయే NXTలో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నార్త్ అమెరికన్ ఛాంపియన్ జానీ గార్గానో అయితే ఒక సెగ్మెంట్ని కట్ చేస్తారు క్యాండీస్ లేరీతోని అండ్ అదే క్రిస్మస్ గురించి సంథింగ్ ఏదో సెగ్మెంట్ చేస్తారంట సో లెట్స్ ఆ సెగ్మెంట్లో ఏం ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుందో అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనకి డకోటాకాయి మళ్ళీ రిటర్న్ కాబోతుంది NXTకి సో మీకు బాగా తెలుసుంటే మనకి వార్ గేమ్స్లో అయితే మనకు ఆ వార్ గేమ్స్ ఈ ఉమెన్స్ మ్యాచ్ ఉందో సో ఆ మ్యాచ్లో కొంచెం ఇంజురీ అయింది కానీ ఆ ఇంజరీ నుంచి రికవర్ అయిపోయింది ఎందుకంటే మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే NXTలో రియా రిప్లీతోని ఒక మంచి సింగిల్స్ మ్యాచ్
మ్యాచ్ అయితే అనౌన్స్ అయిపోయింది రేపు జరగబోయే ఎన్ఎక్స్టీకి. సో లెట్స్ ఈ మ్యాచ్లో రియా రిప్లీ గెలుస్తుందా, లేదంటే మనకి డకోటకాయ్ రిటర్న్ రాగానే డామినేట్ చేసి రియా రిప్లీని ఓడిస్తుందా అన్నది మనకి రేపే తెలుస్తుంది. అండ్ ఆల్సో గైస్, మనకి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ కూడా ఆన్ ద లైన్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఓనే లోర్కన్ అండ్ డానీ బ్రూచ్ ఫేస్ చేస్తారు కిలియన్ డేన్ అండ్ డేవ్ మ్యావరిక్ని ఫోర్ ఎన్ఎక్స్టీ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. సో లెట్స్ ఇక్కడ ఛాంపియన్స్ వాళ్ళ టైటిల్ని రిటైన్ చేస్తారా, లేదంటే వాళ్ళు వాళ్ళ టైటిల్స్ని లూజ్ అవుతారా అన్నది. సో ఇదైతే మనకి రేపే తెలుస్తుంది. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది రేపు జరిగే ఎన్ఎక్స్టీ. అండ్ అలాగే గైస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీకు తెలిసిందే మనకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనవరి 6th అనుకుంటా జరగబోయే ఎన్ఎక్స్టీ అప్పుడు మనకి ఫిన్ బ్యాలర్ తన టైటిల్ని డిఫెండ్ చేయబోతున్నారు అగెన్స్ట్ కైలో రెల్లీ. సో మీరు బాగా ఎన్ఎక్స్టీ చూస్తే పీటన్ అండ్ కైలో రెల్లీ మధ్యలో మ్యాచ్ అయింది నెంబర్ 1 కంటెండర్షిప్ కోసం. అండ్ ఆ మ్యాచ్లో కైలో రెల్లీ గెలిచారు కాబట్టి ఇప్పుడైతే కొత్త ఆపోనెంట్ అయిపోయారు ఫిన్ బ్యాలర్కి. దెన్ కొంచెం ఏదన్నా గైస్ వాళ్ళ మధ్యలో సెగ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కైలో రెల్లీ ఒక ప్రోమో కట్ చేసే ఛాన్స్ ఉంది. నీకు గుర్తుందా ఎన్ఎక్స్టీ టేక్ ఓవర్ 31 అప్పుడు నేను నీ టీత్ బ్రేక్ చేశాను ఆ మ్యాచ్లో అని. సో ఇలాంటి ఏదైనా సెగ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది వాళ్ళ మధ్యలో. సో వీళ్ళు ఇంకా ఛాంపియన్షిప్ మ్యాచ్ని హైప్ చేయగలరు కాబట్టి. సో లెట్స్ సీ రేప్ జరగబోయే ఎన్ఎక్స్టీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ అలాగే గైస్, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. సో గైస్, ఇక్కడ బ్రాన్ స్ట్రోమన్ అయితే మరి ఇంకా కొంచెం బాగా ఫిట్గా అనిపిస్తున్నారు. అండ్ ఆల్సో అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానోస్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఐఎమ్ ఇన్నోవేటబుల్ అని. సో అలానే హ్యాష్ట్యాగ్ ఇన్నోవేటబుల్ అంటున్నారు. అండ్ ఆల్సో హ్యాష్ట్యాగ్ ద మాన్స్టర్ ఈస్ కమింగ్ అని అంటున్నారు. సో గైస్, ఇక్కడ సైట్లో ఒక వార్నింగ్ పంపిస్తున్నారు డ్రూ మ్యాకెంటైర్కి, ఎందుకంటే బ్రాన్ స్ట్రోమన్ వచ్చాక ఆబ్వియస్లీ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసమే వస్తున్నారు. సో లెట్స్ సీ, బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ కూడా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, అండ్ ఇదే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ గురించి. సో గైస్, ఇక్కడ ఏమైందంటే డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్ చేసింది. సో మీరు ఇక్కడ మీద ఫోటో చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే గైస్, మన క్రిస్మస్ స్పెషల్ ఎడిషన్లో ఉంటుంది కాబట్టి స్మాక్ డౌన్ వీళ్ళు ఆల్రెడీ షోని ముందే టేప్ చేశారు. అంటే గైస్, ఆ మ్యాచ్ ఆ రిజల్ట్స్ అన్నీ ముందే ఒకసారి చేసేసారు, అంతా రికార్డ్ చేశాక మళ్ళీ మనకి సాటర్డే రోజు ఇదే లైవ్ వేసేస్తారు. సో ఇందుకోసం అనే గైస్ కొంతమంది వర్చువల్ ఫ్యాన్స్కి కూడా వీళ్ళు అలో చేశారు ఒక 1000 మెంబర్స్కి ఎప్పటిలాగానే. సో ఆ లింక్ ఇచ్చేసారు వీళ్ళకి. అండ్ ఆ లింక్ షేర్ చేయడానికి రాదు, అండ్ ఒక్కసారి జాయిన్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ వచ్చాక మళ్ళీ వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. సో గైస్, ఈరోజు అర్లీ మార్నింగ్ 6:15 స్టార్ట్ అయింది. అండ్ గైస్, దీని తర్వాత ఏమైంది, మనకి కొన్ని మ్యాచెస్ చూడడానికి దొక్కాయి అండ్ దాని ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇప్పుడు బయటికి లీక్ అయిపోయాయి. సో మీరు క్లీన్గా మనకి సాటర్డే రోజే మార్నింగ్ లేచి షో మంచిగా ఎంజాయ్ చేస్తామన్న వాళ్ళైతే మీరు ఈ వీడియోని ఇక్కడనే ఆపేసేయండి. లేదు అయినా మీకు స్పాయిలర్స్ వినాలంటే ఈ వీడియోని కంటిన్యూ చేసేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షో స్టార్టింగ్లోనే మ్యాచ్ చూడడానికి దొక్కింది కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ ఇన్ ఎ స్టీల్ కేజ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఇక్కడ సేమ్ అలానే మ్యాచ్ బాగా అయింది. 23 మినిట్స్ వరకు ఉండే మ్యాచ్. సో మినిమం నాకు తెలిసి 2 కమర్షియల్స్ వస్తాయి. సో చాలా లెంతీ మ్యాచ్ ఉండే కానీ చాలా మంచి మ్యాచ్ ఉండే. సో గైస్, ఇక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు జే ఉస్ అయితే ఇక ఇన్వాల్వ్ గారు ఈ మ్యాచ్లో అని, బట్ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ మనకి జే ఉస్ ఇన్వాల్వ్ అయ్యారు. సో గైస్, అక్కడికి వచ్చేసి కెవిన్ ఓవెన్స్ని స్టీల్ కేజ్కి హ్యాండ్ కప్ చేసేసారు. దెన్ అక్కడ ఏం చేయలేకపోయారు. సో అలా బ్రూటల్గా అటాక్ చేసేసి మ్యాచ్లో తన టైటిల్ని రిటైన్ చేశారు రోమన్ రెయిన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్కి యాక్చువల్లీ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగాలి అండ్ ఒపోనెంట్స్ ఎవరో ఇంకా రివీల్ కాలేదు, బట్ అది మనకి ఈరోజు రివీల్ అయిపోయింది. అండ్ వాళ్ళు ఎవరో కాదు, బియాంకా బ్లేయర్ సాషా బ్యాంక్స్ ఒక టీం అండ్ ఆ తర్వాత బెయిలీ అండ్ కార్మెలా ఇంకొక టీమ్. సో ఇది యాక్చువల్లీ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే, బట్ ఇది ఒక ట్రిపుల్ థ్రెడ్ ట్యాగ్ ఎలిమినేషన్ మ్యాచ్ అయిపోయింది. సో గైస్, ఈ మ్యాచ్లో ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాషా బ్యాంక్స్ పిన్ చేసింది బెయిలీని. సో అక్కడ బెయిలీ అండ్ కార్మెలా అవుట్ అయిపోయారు టీం నుంచి. అండ్ దెన్ మనకి మ్యాచ్లో చార్లెట్ ఫ్లేర్ తన న్యాచురల్ సెలెక్షన్తోని ఈ మ్యాచ్ని గెలిచి వాళ్ళ టైటిల్స్ని రిటైన్ చేసేసింది. అండ్ ఇలాగ వాళ్ళ ఛాంపియన్షిప్ని మళ్ళీ అలానే టైటిల్ రెయిన్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది మెన్స్ డివిజన్ నుంచి, అండ్ అదే జే ఊసో వర్సెస్ డానియల్ బ్రైన్. సో ఈ మ్యాచ్ అసలుకి టీఎల్సీలో జరగాలి, బట్ అక్కడ క్యాన్సిల్ చేశారు, అందుకోసం అని ఇక్కడ మనకి స్మాక్డౌన్లో జరిగింది. సో ఈ మ్యాచ్ అయితే బాగానే. అండ్ ఇక్కడ ఈ మ్యాచ్ ఎండింగ్ నుంచి మాట్లాడితే డానియల్ బ్రైన్ ఇక్కడ జే ఊసోని డిఫీట్ చేశారు స్మాక్డౌన్. అండ్ దాని తర్వాత గైస్ మళ్ళీ మనకి ఒక మెయిన్ ఈవెంట్లో మంచి టైటిల్ మ్యాచ్ చూడడానికి దొక్కింది, అండ్ అదే సామీ జైన్ వర్సెస్ బిగ్గీ ఫోర్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ ఇక్కడ మనకి ఒక లంబర్ జాక్ స్టెపులేషన్లో ఈ మ్యాచ్ జరిగింది. ఇదే గైస్ మనకి బ్యాక్ సైడ్లో ఉన్న రెస్లర్స్ అందరూ వచ్చి రింగ్ సైడ్లో ఉంటారు. ఏ రెస్లర్ అయితే కొంచెం టైం వరకు మనకి రింగ్ బయటకు వస్తారో అతన్ని అటాక్ చేసి మళ్ళీ రింగ్ లోపలికి పంపించేసాలి. సో ఇది యాక్చువల్లీ సామీ జైన్కి సూట్ అవుతుంది, ఎందుకంటే మీ స్మాక్డౌన్లో ఎప్పుడైతే మనకి డానియల్ బ్రైన్ అండ్ సామీ జైన్ మ్యాచ్
మ్యాచ్ అయిందో. సో ఆ మ్యాచ్లో చాలా బాగా స్క్రూ చేసి మ్యాచ్ని గెలిచారు. సో ఇక్కడ అలాంటి ఛాన్స్ లేకుండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అయితే బిగ్ ఎండింగ్తో మళ్ళీ బిగ్ సెకండ్ టైం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యారు. సో ఫైనల్లీ ఒక గుడ్ న్యూస్, ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్కి పుష్ ఇస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. ఐ హోప్ ఇలానే కంటిన్యూ చేస్తారు. అండ్ ఇది ఇవాళ మన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ది లీక్ అయిన టేప్. సో ఇది మళ్ళీ మనకి స్మాక్డౌన్లో లైవ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ చూద్దాం ఇక్కడ అప్పుడు ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందో. సో ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.